రేపటి నుండి గణేష్ నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐడియా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ ఉన్నారు స్థానిక పోలీసులు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కోవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు తెలంగాణ పోలీస్ ఏదైతే గైడ్ లైన్స్ రిలీజ్ చేసిందో దాన్ని ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఆచరించాలని చెప్పి పోలీసులు చెబుతున్నారు ప్రస్తుతం నాతో మాట్లాడేందుకు ఐడియా బొల్లారం సిఐ ప్రశాంత్ ఉన్నారు అసలు ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి అని తెలుసుకుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్తే రేపటి నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బొల్లారం అంటేనే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు ఎటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి ఈరోజు బొల్లారం మున్సిపల్ పట్టణ ప్రజలకు కావచ్చు మా గడ్డపోతారం బొల్లారం కాజుపల్లి మాదారం గ్రామస్తులకు ఈరోజు బొల్లారం పోలీస్ స్టేషన్ నందు శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎంఆర్ఓ గారు కూడా హాజరయ్యారు ఇదివరకే గత సంవత్సరం జరిగినట్లు గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో పండగ వాతావరణంలో ప్రజలు జరుపుకొని సుఖశాంత ఉండడానికి వారికి కొన్ని తగు సూచనలు చేయడం జరిగింది మనము గణేష్ ఇన్స్టాలేషన్ చేసినప్పటి నుండి విమర్శన్ వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా వినాయక మండపాల దగ్గర ఎవరు ఉండాలా అక్కడ ఏమేమి వస్తువులు ఉంచుకోవాలి ఏ రూట్లో మనం నిమజ్జనకు తీసుకెళ్ళాలి ఎన్ని రోజులు ఏ లౌడ్ స్పీకర్లు కానీ డీజేలు కానీ నిషేధించినటువంటి పలు తగు సూచనలు వారికి చేయడం జరిగింది వాళ్ళ నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది వారికి మా తెలంగాణ స్టేట్ పోలీస్ ఒకటి ఆన్లైన్ ద్వారా ఒక లింక్ ఇవ్వడం జరిగింది మండపాల నిర్వాహకులకు ఈ యువజన సంఘాలందరికీ మేము ఈ సోషల్ మీడియా ద్వారా మన ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఏదైతే లింకులో వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే మేము వాళ్ళకి అప్రూవల్ ఇచ్చి ఆ ఏరియాకు ఒక సెక్టర్ను ఒక సెక్టర్గా డివైడ్ చేసి దానికి ఒక మా కాన్సరీ ఆఫీసర్ని కావచ్చు మాకు ఏఎస్ఐని కావచ్చు ఎస్ఐని కావచ్చు మేము కావచ్చు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ మండపాలను విజిట్ చేసి ఈ పండగ పూర్త ఇన్స్టాలేషన్ చేసిన నుంచి పండగ పూర్తయ్యే వరకు పెట్రోలింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెట్టడం కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడానికి కానీ తగు ఏర్పాట్లు చేసుకొని లైటింగ్ కావచ్చు రోడ్లు కావచ్చు ఈ రెవెన్యూ సహకారంతో మున్సిపల్ సహకారంతో మేము ఈ అన్ని బాధ్యతలను అక్కడ విమర్శలు చేసే రోజు కూడా ఆ చెరువుల దగ్గర లైటింగ్ క్రేన్లు ఏర్పాటు ఏర్పడేయడం వంటి మేము మున్సిపల్ అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారికి కూడా తెలియజేయడం జరిగింది మేము గణేషులు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇమర్షన్ వరకు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో మేమైనా మా సిబ్బంది అయినా మా ఎస్సేలైనా అవైలబుల్లో ఉండి ఈ పండుగను ప్రశాంతంగా జరగడానికి మేము తగిన బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఈ డీజేల విషయానికి వస్తే సరే ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ ఉంది మీరు చెప్తూ ఉన్నారు డీజేలు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి కానీ చాలామంది డీజేలు పెడుతూ ఉన్నారు సడన్గా మీరు రైడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని పట్టుకోవడం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏం చెప్పదలుచుకున్నారు బొల్లారం యూత్కి మేము ఇదివరకే మా బొల్లారా మున్సిపల్ ప్రాంతంలో అంటే మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి డీజే యజమానులకు మేము లిఖితపూర్వకంగా నోటీసులు అందజేయడం జరిగింది వారికి డీజేలు ఎవరైనా మండల నిర్వాహకులు హైర్ చేస్తే క్యాన్సిలేషన్ చేసుకోవాలని మా మాటను ధిక్కరించి ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా డీజేలను పెడితే వారమైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి లిఖితపూర్వకంగా మేము నోటీసులు చేయడం జరిగింది చివరిగా రెండు సంవత్సరాల క్రితం వినాయక చవితి సందర్భంగా ఐడియా బొల్లారంలో ఒక ఘటన జరిగింది అప్పుడు మీరు ఇక్కడ లేరు ఈసారి ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే బొల్లారం మున్సిపాలిటీలో కొంచెం పొలిటికల్ లీడర్స్ కూడా యాక్టివ్గా ఉంటారు కొన్ని వర్గాలు ఉన్నాయి ఇలాంటి గొడవలు జరగకుండా పొలిటికల్ లీడర్స్ ఏమైనా మాట్లాడారా వాళ్ళు వచ్చారా సమావేశానికి ఏం చెప్తారు పొలిటికల్ లీడర్లతోని కావచ్చు అధికారులతో కావచ్చు మేము అందరితో కూడా సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినాము అందరితో మాట్లాడడం జరిగింది పండగను పండగ వాతావరణం జరుపుకోవాలని దీనికి రాజకీయం అనేది ఏముండదు అందరు రాజకీయ పరంగా అట్లాంటివి ఏం రావు పండగ పరంగానే చేసుకుంటారు ఐడియల్ అంటే అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు అంటే మా వినాయకుడు ముందు వెళ్ళాలి మీ వినాయకుడు ముందు ఆ విధంగా సీరియల్లో కానీ మీరు వెళ్తే చిన్న చిన్న గొడవలు కానీ మేజర్గా ఇన్సిడెంట్స్ ఏం జరగలేవు అట్లాంటివి ఎక్కడన్నా జరిగితే మేము గట్టి బందోబస్తు ప్రొసెషన్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు మా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది చివరిగా మసీదులు చర్చిలు ఉన్న ప్రాంతాల్లో వినాయకుడి మండపాలు ఉంటాయి మత విద్వేషాలు చల్లరేగకుండా పోలీస్ తరపు నుంచి మీరు ఎటువంటి సూచనలు చేశారు యూత్కి మండప నిర్వాహకులకు ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది గట్టిగానే చెప్పడం జరిగింది అక్కడ ప్రొసెషన్ రోజు కూడా మసీద్ దగ్గర ఆపకుండా మా వాళ్ళు మేము ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మ్యాక్సిమం మసీదులున్న చర్చిలున్న రూట్లను అవాయిడ్ చేస్తే మేము ఈ విమర్శకు మేము రూట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ గణేష్ విమర్శన ఏంటంటే మా వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఎటువంటి గొడవలు కాకుండా మేము చూసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇది ఓవరాల్గా బొల్లారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఖచ్చితంగా నవరాత్రులకి సంబంధించి ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో మండప నిర్వాహకులు పీజీలకు ఎటువంటి పర్మిషన్ లేదు దానికి అనుగుణంగా ఎవరైతే యూత్ సబ్ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ ఇవన్నీ గమనించాలని చెప్పి బొల్లారం సిఐ ప్రశాంత్ చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారం నుంచి